సూత్రాలు చేసే ఆసనం పేరు అర్ధ హనుమాన ఉష్ట్రాసన. ఈ ఆసనం చేసేటప్పుడు ముందు పాదం యొక్క వేళ్ళు మ్యాట్పై కింద ఉండేలాగా చూడాలి. ఎప్పుడైతే మ్యాట్పై అలా పెడతామో వెనకాల మోకాలపై ప్రెషర్ బాగా పడుతుంది. కాబట్టి మోకాల కింద మంచి కుషన్ని మీరు పెట్టుకొని ఆసనం చేయండి. అలా చేయలేకపోతే మీ మోకాలకి ప్రమాదం ఉండవచ్చు. అలానే వెనకాల కాలు మడమని మనము లోపలికి చేసి ఈ బ్యాక్ బెండ్ చేస్తున్నాము. మడమని ఇలా చేయకుండా కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు చేసి చేసినట్టు అయితే ఈ యొక్క బ్యాక్ బెండ్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది. బిగినర్స్కి కష్టంగా అనిపించవచ్చు. కాబట్టి మీరు టోని టక్ చేసి ముందు ఆసనాన్ని కొన్ని నాళ్ళు చేయండి. దాని తర్వాత టోని ఇలా ఎక్స్పాండ్ చేసి ఆసనం చేయవచ్చు. ఎలా అనిపిస్తుందో గమనించండి. పొట్ట కండరాలని లోపలికి బిగించి ఇలా ఛాతిని సైడ్ వైపు ఓపెన్ చేయండి. ఇక్కడ ఈ ఛాతిలో బాగా స్ట్రెచ్ వస్తుంది. నాభిలో దగ్గర స్ట్రెచ్ వస్తుంది. వీపు వెన్నుముక్కలో బాగా స్ట్రెచ్ వస్తుంది. అలానే ఈ కుడి వైపు కూడా బాగా స్ట్రెచ్ వస్తుంది. అది కాకుండా ఈ కుడి కాలులో కూడా స్ట్రెచ్ మనకు లభిస్తుంది. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వెళ్ళిపోయి రెండు వైపు ఇదే ఆసనాన్ని చేద్దాము. కుడి మోకాల్ని కింద పెట్టేసి పైకి వచ్చేసేయండి. ఎడమ పాదాన్ని ముందుకు తెచ్చి పెట్టాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండండి. దాని తర్వాత మీ కుడి మడమ దగ్గర చేతిని పెట్టి మీ కుడి వైపు టర్న్ అవుతూ ఇలా ఆర్చ్ చేద్దాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇక్కడ ఉండండి. బ్యాక్లో అవుతున్న ఈ హైపర్ ఎక్స్టెన్షన్, ఈ స్ట్రెచ్ గమనించండి. ఇక్కడ శ్వాస తీసుకోవడానికి బాగా ఆస్కారంగా ఉంది. నెమ్మదిగా ఆసనం నుంచి బయటికి వచ్చేసేయండి. వచ్చేసి నార్మల్గా బోల్స్టర్పై వజ్రాసనంలో కూర్చోవాలి. ఇలా బ్యాక్ బెండ్ చేసిన తర్వాత మనము లాటరల్గా కూడా స్ట్రెచ్ అవుతే మంచిది. కాబట్టి ఈ ఆసనం తర్వాత లాటరల్ స్ట్రెచెస్ చేయాలి, అలానే ట్విస్ట్ కూడా చేయాలి. అయితే ఈ యొక్క ఆసనంలో ఇంతకుముందు పడనట్టుగా మోకాళ్ళపై ప్రెషర్ బాగా పడుతుంది. ఎందుకు అలా పడుతుంది? ఎందుకంటే ఒక మోకాలుపై మన వెయిట్ ఇక్కడ ఉంది కాబట్టి. అయితే ఆసనం చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. అలానే ఎప్పుడైతే మనము ఈ విధంగా ఆసనంలో వెళ్తామో ముందు కాలు వేళ్ళు కింద ప్రెస్ అవ్వాలి. అవ్వకపోతే ఇది కరెక్ట్ ఆసనం కాదు. దీంట్లో వేరే వర్షన్స్ ఉన్నాయి, అవి మనము వేరే ఎపిసోడ్స్లో చేద్దాము. అక్కడ కాలు ఇలా అనడము, ఈ కాలు వెనకాల పెట్టడము, ఈ యొక్క ప్రాప్ని వేరే దగ్గర యూస్ చేయడము, ఇలాంటివి ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. అవన్నీ మనము తర్వాత చేద్దాము. ఇలా చేసిన తర్వాత కావాలంటే మనము బయటికి వచ్చేసి కొంత సమయం పాటు సైడ్లో బెండ్ అవుదాము. మళ్ళీ ఈ విధంగా సైడ్లో బెండ్ అవ్వాలి. ఇలా సైడ్లో ఎందుకు బెండ్ అవుతున్నాము? ఎందుకంటే మనము కొద్దిగా బ్యాక్ బెండ్ చేస్తూ ఈ యొక్క సైడ్ ప్రాంతాలపై ప్రెషర్ కూడా పెట్టేలాగా ఆసనం చేశాము. కాబట్టి ఈ యొక్క కండరాలు మళ్ళీ రిలాక్స్ అవ్వాలి. ఇక్కడ ఇలాంటి పట్టేసినట్టుగా అనిపించకూడదు.